फ्रेंड्स दिस इज कृष्ण लावण्य रोज नेनु मीकु विश्वनाथ स्वामी टेंपल वेल्तुन्नानु काशी लो मधुरा सॉरी मधुरा कादु बनारस सो अक्कड उन्नानु फ्रेंड्स नेनु इप्पुडु टेंपल चाला बागुंटदि इक्कड मनकि पोल्यूशन कावद्दनि अक्कड नंदी चौक दग्गर नुंचि टेंपल वरकु मनकु रिक्षालोने वेल्लालि सो पोल्यूशन कंट्रोल कोसम इक्कडे इरुवुलु अन्नमाट కానీ చాలా బాగుంది రిక్షాలో వెళ్ళడం ఎక్స్పీరియన్స్. మీరు కూడా కాశీ వచ్చినప్పుడు రిక్షానే వెళ్ళండి, రిక్షాల్లోనే వెళ్ళండి, చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చాలా సైడ్కి చాలా షాపింగ్ ఉంటుంది, షాపింగ్ ఏరియా ఇదంతా. ఈ షాపింగ్ ఏరియా నుంచి వెళ్తే స్ట్రైట్గా నంది చౌక్ నుంచి 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది. మనం ఇక్కడ గల్లీలలో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడికి టెంపుల్కి రావడానికి 4 గేట్స్ ఉంటాయి, ఆ 4 గేట్స్ నుంచి మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడికి రావడానికి ఇది 4 నెంబర్ గేట్ నుంచి వెళ్తున్నాను. ఇదైతే స్ట్రైట్ రూట్ అనమాట. 1, 2, 3 గేట్స్ నుంచి వెళ్ళాలంటే సన్న సన్న గల్లీలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బనారస్లో. ఆ సన్న సన్న గల్లీలోంచి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఫోర్ నెంబర్ గేట్ మాత్రం స్ట్రైట్ నంది చౌక్ నుంచి ఒకటే దారి. సో మనకి ఇది మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చినట్టు ఉంటుంది. షాపింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ. చూడండి షాపింగ్ అన్నీ సైడ్ బాగున్నాయి. షాప్స్ లస్సి ప్రతిదీ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఏ ఇద్దరు సే షాపర్స్ ఉంటాయి ప్రతి షాప్లో. వాళ్ళ దగ్గర మనం ప్రసాదం తీసుకుంటే మన ఫోన్స్ సెల్ ఫోన్స్ పెట్టచ్చు, లేకపోయినా సరే మనకు అక్కడ గవర్నమెంట్ది అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడ గవర్నమెంట్ లాకర్లో పెట్టుకున్నా సరే ఇలా పూలు పాలు ఇస్తారు. మనం ఇక్కడ కొన్ని 10 రూపీస్ 20 రూపీస్ అలా కొనుక్కొని గాడ్కి స్వీట్స్ కొనుక్కొని అక్కడ తీసుకెళ్తే అక్కడ మనకు టెంపుల్లో ఎక్కిస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఇదే 4 నెంబర్ గేట్. ఇక్కడనే మనం వెళ్ళాము. సీ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి, టెంపుల్ లోపల గర్భగుడి ఇది. లోపల కెమెరాస్ అలౌడ్ లేదు. నాకు ఒక బ్రదర్ నుంచి ఇది దొరికింది. సో మీకోసం ఎక్స్క్లూజివ్గా పెట్టాను. కాశీ లోపల టెంపుల్లో ఎలా ఉంటుందో చూడండి. మొత్తం ఇలా బంగారు పన్ని మీద ఇలాగ దేవుళ్ళను తయారు చేసి పెట్టారు. ఇది రీసెంట్గా మోడీ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేపించి పెట్టారంట. అండ్ లోపల మీకు చూడండి ఈ టెంపుల్లో, ఇది గర్భగుడి. దీనికి 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాల నుంచి మనని అలౌ చేస్తారు లోపలికి. మనము ఇదిగో చూడండి, సీతారాముడు లక్ష్మణుడు ఉన్నాడు ఇక్కడ. అన్ని దేవుళ్ళని ఇక్కడ మంచిగా ఈ బంగారు పని మీద చెక్కినారు. కాశీ విశ్వేశ్వరుడికి జై. అన్ని 4 వైపులు మంచిగా ఇదిగో డోర్స్ ఉన్నాయి కదా. ఇదిగో ఫ్రెండ్స్ చూశారు కదా, కాశీ విశ్వనాథుడి జ్యోతిలింగాన్ని. ఇప్పుడు గంగామాత వచ్చింది. గంగామాత ఎంత బాగుంది, మార్నింగ్ సన్ రైజ్ చూడండి. ఆ పడవలన్నీ ఇంకా అక్కడే పెట్టారుగా, ఎంత బాగుంది వ్యూ. సూపర్ ఉంది కదా, చాలా నచ్చింది నాకు కూడా. ఎర్లీ మార్నింగ్ తీసాము ఇది. చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఈ వ్యూ. మీకు నచ్చితే కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, మీకోసం ఎర్లీ మార్నింగ్ వచ్చేదేశాను ఇక్కడ. సో సన్ రైజ్ ఎలా ఉంటుంది, మార్నింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ అని. బాగుంది కదా వ్యూ. ఒక్కొక్క ఘాట్ దగ్గర డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇది కేదార్ ఘాట్. బాగుంది కదా ఫ్రెండ్స్. సో అక్కడ మెట్లు ఉంటాయి, ఆ మెట్ల దారిలో ఆ మెట్లు దిగి రావాలి మనం ఇక్కడికి. సో ఇది మళ్ళీ మధ్యాహ్నం వచ్చాము. ఇది మధ్యాహ్నం వ్యూ చూడండి. ఇక్కడ వచ్చాము, ఇక్కడ కేదార్ఘాట్కి ఇక్కడ మళ్ళీ వచ్చాము. సో ఇక్కడ నుంచి మనం మణిగర్ణిక ఘాట్కి షిప్లో వెళ్ళాలి. అందుకని ఇక్కడికి మధ్యాహ్నం కూడా వచ్చాము. మధ్యాహ్నం ఇక్కడ స్నానం చేయడానికి ఇక్కడి నుంచి మనం షిప్ తీసుకొని మణికర్ణిక ఘాట్ వెళ్ళాలి. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు మణికర్ణిక ఘాట్లో స్నానానికి వెళ్తున్నాము. ఘాట్ దగ్గర మనకి వెహికల్స్ వదిలేస్తారు ఆటోలో.
కేదార్ ఘాట్ నుంచి మళ్ళీ మణికర్ణిక ఘాట్ వరకు మనం బోట్లో వెళ్ళాలి. మణికర్ణిక మధ్యాహ్నం 12 గంటలకు ఎగ్జాక్ట్గా అక్కడ తలస్నానం చేసుకుంటాం ఫ్రెండ్స్. మణికర్ణిక ఘాట్కి వెళ్ళడానికి ఇక్కడ వచ్చి మనం బోట్ తీసుకోవాలి. సో ఇక్కడ వీళ్ళు బోట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ నా వాయిస్ పోయింది, బాగా గంగలో స్నానం చేసి డైలీ. ఇంకా ఇక్కడ చాలా మణికర్ణిక ఘాట్లో 12 గంటలకు స్నానం చేయాలంటే వెళ్తున్నాం బోట్లో. చాలా విపరీతమైన ఎండ, చాలా ఫుల్ ఉంది ఆ రోజు, చాలా చాలా ఎండ. ఇంకా ఘాట్ ఇక్కడ స్నానం అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇది వేరే ఘాట్. మళ్ళీ ఇప్పటి వరకు మంటలు వచ్చినాయి చూడు, అక్కడ మణికర్ణిక ఘాట్. ఇది ఏమో బృహస్పతి శివలింగం ఉండే ప్లేస్, బృహస్పతి ఘాట్ అనుకుంటా ఇది. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాము. సో ఇక్కడ కూడా శివుడు, ఇక్కడ కూడా స్నానం చేసి ఇక్కడ గంగలో వాటర్ తీసుకొని వెళ్ళి అక్కడ అవుట్ సైడ్ బృహస్పతి శివాలయం ఉంటుంది, అక్కడ మనము శివుడి దగ్గర వాటర్ వేయాలన్నారు. కాకపోతే అక్కడ వాటర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వేయొద్దు అంటే అక్కడ బయట ఒక చిన్న శివలింగం ఉంటే అక్కడనే వేసేసినాము. ఇంకా ఇక్కడ చాలామంది స్నానం చేస్తారు, ఇక్కడ వాటర్ చాలా క్లియర్గా ఉంటుంది, మనకి చాలా బాగుంది ఇక్కడ వాటరు. మణికర్ణిక ఘాట్ దగ్గర ఇలా ఉండదండి, అక్కడ చాలా శవాలను కాలుస్తుంటారు ప్రతిరోజు ప్రతిరోజు. అసలు ఒక క్షణం కూడా మణికర్ణిక ఘాట్లో శవాలు కాలని టైమే ఉండదు. మొత్తం కాశీలో, కాశీ చుట్టుపక్కల ఎవరు చచ్చిపోయినా కూడా ఆ మణికర్ణిక ఘాట్కే తీసుకొస్తారంట. సో ఎప్పుడైతే మణికర్ణిక ఘాట్లో ఒక్కరోజైనా చితి కాలకుంటూ ఉంటుందో అప్పుడు మనము ఈ ప్రపంచం అంతా మునిగిపోతుందని సంకేతం అంట. అంటే కాశీలో ఒక్క రోజు కూడా మణికర్ణిక ఘాట్లో శవం కాలకుండా లేదంట ఇప్పటి వరకు. అన్ని కట్టెలు ఉంటాయి అక్కడ, అంత పెద్ద శ్మశాన వాటిక అది. అక్కడ స్నానం చేస్తుంటే మనకు అన్ని అక్కడ మనకు అక్కడ వాళ్ళు చితిని కాల్చి అందులో గంగల దాన్ని అది వదిలేస్తారు కదా. సో స్నానం అయిపోయింది అట్ లాస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కాలభైరవ టెంపుల్ ముందే దర్శనం చేసుకున్నాము. ఇది మీకు ఇక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి లైన్స్, సన్నగా సన్న సన్న గల్లీ. ఇక్కడ కాలభైరవ టెంపుల్ దగ్గర అన్నీ డాగ్స్ చాలా డీసెంట్గా ఉంటాయి, ఎవరిని ఏం కరవవు ఏమనవు. సో ఇక్కడ అన్నీ చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మంచి టేస్టీ టేస్టీ గుల్లా రసగుల్లాస్ ఉంటాయి. ఫ్రెండ్స్ దండపాణి టెంపుల్కి మనం వచ్చిన రూట్ చూడండి, ఎంత సన్న కాలభైరవ స్వామి సన్న సన్న సందు నుంచి మనం వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ మనము దండపాణి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ హలో హరే కృష్ణ, దిస్ ఇస్ కృష్ణ లావణ్య స్టోన్స్. ఫ్రెండ్స్ ఈరోజు నేను కాశీలో వారణాసిలో ఉన్నాను, ఇక్కడ పిలబండేశ్వర శివాలయంలో వచ్చాను. సో ఇక్కడ ప్రసిద్ధి ఆలయం ఇది, శివాలయంకి శివరాత్రి ప్రతి శివరాత్రి అప్పుడు ఇక్కడ శివుడు ఒక్కొక్క తిల్లంత సైజు పెరుగుతాడంట. సో వాళ్ళు ఇక్కడ శివుడికి ఒక తారం లాంటిది. సో శివరాత్రి రోజు నైట్ శివరాత్రి కన్నా ముందు రోజు దారం కడతారు. సో నెక్స్ట్ రోజు వచ్చి చూస్తే కట్టిన తాడు దారం తెగిపోతుంది, అలాగే శివుడి సైజు కూడా కొద్దిగా పెరుగుతుంది అనమాట. సో చూద్దాం పదండి శివుడు ఎలాగున్నాడో తిలబండేశ్వరుడు. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తిలబండేశ్వర ఫ్రెండ్స్ అభి హమ్ తిలబండేశ్వర్ ఆలయకు ఆయా. సో ప్లీజ్ తో అభి హమ్ అందర్ జారే టెంపుల్ దేఖ్నే, భగవాన్కు దేఖ్నే. సో వెళ్దాం పదండి ఫ్రెండ్స్, శివుడిని ఇప్పుడు మీకు చూపిస్తాను లోపల. చాలా పెద్దగా ఉంటాడు శివుడు, అది స్వయంభూ శివలింగము. సో ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా మనకు నువ్వులో ఒక చిన్న నువ్వు అంత సైజు పెరుగుతాడంట శివరాత్రి రోజు. దేఖేంగే కిత్నా ఇత్నా సైజ్ గ్రో హో రా శివజీ. అభి ఇద్దరు అయ్యప్ప ఆలయం హే, ఇక్కడ అయ్యప్ప ఆలయం ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చిన్నగా అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ కాశీలో తిలబండేశ్వర ఆలయంలో. కాశీమే తిలబండేశ్వర ఆలయమే అయ్యప్ప స్వామి బి హే,
హియర్ వీ కెన్ సీ అయ్యప్ప స్వామి టెంపుల్ ఆల్సో స్మాల్ టెంపుల్ ఇన్ సైడ్ తిలబండేశ్వర స్వామి ఆలయం సో స్మాల్ స్మాల్ మహాదేవ్ టెంపుల్స్ యూ కెన్ శివజీ సీ హియర్ అవుట్ సైడ్ దిస్ ఈజ్ ఇన్ సైడ్ ఆఫ్ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇది టెంపుల్ ఓవర్ వ్యూ సో ఇదంతా టెంపుల్లో ఇలా ఉంటుంది ఇప్పుడు అయ్యప్ప స్వామిని చూద్దాము పదండి చూడండి బయట అవుట్ సైడ్ ఇలా ఉంది లోపల చూడండి చిన్నగా అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి జూమ్ చేసి చూపిస్తాను చూడండి అయ్యప్ప స్వామి జై అయ్యప్ప స్వామి ఇక్కడ పక్కకు చిన్న ఆలయంలా ఉంది ఇక్కడ తిలబండేశ్వర శివయ్యకి పైన లింగం పైన చిన్నగా చంద్రాకారంలో రౌండ్గా ఉంటుంది మళ్ళీ హెడ్ దగ్గర పెద్దగా రౌండ్గా సపరేటెడ్గా అలా ఉంటుంది దాన్ని సూర్యుడు అంటారంట ఇట్లా చిన్నగా మీకు కనిపిస్తుందా ఇదిగో చూడండి వైట్ ఫ్లవర్స్ రౌండ్గా ఉంది కదా ఇక్కడ శివుడి దగ్గర అది చిన్నగా చంద్రాకారంలో ఉంది కట్ అయినట్టుగా దానిపైన పువ్వులు వేసినారు పైన అన్ని ఆకులు వేసినారు కదా అక్కడ శివుడికి రౌండ్గా పెద్ద కట్లా ఉంది అది సూర్యుడు అంట సో అది స్వయంభూ వచ్చింది వీళ్ళేం తయారు చేయలేదు ఈ శివలింగాన్ని చెక్కలేదు ఇది స్వయంభూగా పెరిగిన శివలింగం అతను ఇలా ప్రే చేస్తున్నాడు చూడండి శివుడికి ఇట్లా మసాజ్ చేసినట్టు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ దాని కింద నేను చూశాను చూడండి ఇలాగా చంద్రుడు ఉన్నాడు చూడండి ఇది చిన్నగా కట్లా ఉంది కదా ఇది చంద్రుడు అంట శివుడి పైన మనకి శివుడికి ఫోటోస్లో చంద్రుడు ఉంటాడు కదా అది మూన్ ఇది మూన్ అంట సో అట్లా మధ్యలో అన్ని ఆకులు వేసినారు పైన శివుడికి ఆ ఆకుల భాగంలో మొత్తం పెద్దగా కట్టు ఉంటుంది రౌండ్గా దాన్ని సూర్యుడు అంటారంట సో తిలబండేశ్వర స్వామి తిలబండేశ్వర శివాలయము ఇట్లా చుట్టూ మళ్ళీ చిన్న చిన్న దేవతలు ఉన్నారు ఇక్కడ పక్కకు హనుమంతుడు ఉన్నాడు చూడండి హనుమాన్ స్వామి వచ్చాడు సో హనుమంతుడు ఇక్కడ శివాలయంలో ఇలా ఉంటాడు జై హనుమాన్ జై బోలే బజరంగ్ బలికి జై చాలా బాగుంది కదా సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ హనుమాన్ పక్కకే ఎంత బాగున్నాడు సో హనుమాన్ పక్కకు మళ్ళీ చిన్న చిన్న దేవతల్ని పెట్టారు చిన్న చిన్న శివుణ్ణి మొత్తం చుట్టుముట్టు అంతా శివలింగాలు పెట్టారు చిన్న చిన్న గూట్లలాగా చేసి శివుళ్ళని పెట్టారు ఇలా చిన్న దేవతలు ఈ గాడ్స్ ఏమంటారో తెలియదు సో ఇక్కడ కెమెరా వద్దు తీయొద్దు అని అన్నారు ఇంకా నేనేం తీయకుండా జస్ట్ మోసేసినట్టు చేసి కొద్దిగా ఇట్లా కవర్ చేశాను ఇక్కడ దక్షిణామూర్తి కూడా ఉన్నట్టున్నాడు ఈయన నాకు తెలిసి మీరు కమెంట్స్లో పెట్టండి మరి ఈయన దక్షిణామూర్తినా మరి లేకపోతే ఇంకా వేరే కూడా ఇక్కడ రాయలేదు వాళ్ళు నేనైతే దక్షిణామూర్తి లాగానే ఉన్నాడు కదా అని దక్షిణామూర్తి అనుకుంటున్నాను ఇక్కడ శివుడు ఉన్నాడు అన్ని చిన్న చిన్న శివలింగాలు ఎన్నో పెట్టినారు ఈ తిలబండేశ్వరుడికి చుట్టూ ముట్టు ఉంటుంది కదా అలా చుట్టూ ముట్టు ఇలాగ గూట్లలాగా చేసినారు సెల్ఫ్లలాగా చేసి మొత్తం ఇట్లా చిన్న చిన్న శివలింగాలు పెట్టేసినారు మొత్తం ఈ టెంపుల్లో ఆయన చుట్టూ ముట్టు అన్ని శివలింగాలు చూపించినారు అక్కడ కూడా దీపాలు ఉన్నాయి కదా అక్కడ కూడా శివలింగాలు పెట్టారు చూడండి అది చుట్టుముట్టు టెంపుల్ చుట్టుముట్టింది సెంటర్లో శివయ్యను పెట్టినారు శివలింగం అంటే ఆ పెట్టలేదు అది స్వయంభూ తిలబండేశ్వరుడు కానీ చుట్టుముట్టు మాత్రం ఇలా చిన్న చిన్న శివలింగాలు వాళ్ళు పెట్టినారు అది అనమాట ఎందుకో చూడండి ఇట్లాగా చిన్న చిన్న సెల్ఫ్లాగా కట్టి బూట్లలా కట్టి దాని లోపల శివుడిని నందీశ్వరుడిని పెట్టారు సో ఇక్కడ కూడా మనం వాటర్ పోయొచ్చు దీపాలు పెట్టచ్చు సో లోపల గర్భగుడిలో మాత్రం శివుడు దగ్గర పెట్టద్దు పంతులు అలౌ చేయట్లేడు సో బయట ఇక్కడ వచ్చి పెట్టుకోవచ్చు అని అన్నారనమాట సో ఇక్కడ మనం ఇష్టమున్నంతసేపు పూజ చేసుకోవచ్చు దీపాలు పెట్టుకోవచ్చు
రుద్రాభిషేకాలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. బాగుంది ఇక్కడ టెంపుల్, చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇక్కడ రంగేశ్వరి చూపిస్తున్నాం కదా, సో ఇది మనం ఒక రౌండ్ తిరిగేసి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ స్వయంభూ శివుడు ఇలా పండేశ్వరుడుగా ఇక్కడ ఉన్నాడు. ఈ టెంపుల్ కూడా చూసేసినాం కదా ఫ్రెండ్స్, సో ఇంకా మనం గణేశుడు ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాడు. గణేశుడు పక్కకు శివుడికి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు, మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం. చిన్న చిన్న శివుడు విగ్రహ శివుడి అన్ని విగ్రహాలు పెట్టారు, చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ చాలా అడుగు అడుగుకి శివలింగాలు ఉంటాయి కాశీలో. మీరు ఎక్కడ వెళ్ళండి అన్ని ఇళ్ళల్లో, ఇంట్లో కూడా శివలింగాలు పెట్టుకున్నారు పెద్ద పెద్దగా. మనం పెద్ద పెద్ద శివుడు లింగాలు ఉండొద్దు అంటారు కదా, అది ఇక్కడ ప్రతి గల్లీలో శివుడు చిన్న చిన్న టెంపుల్స్ వాళ్ళ ఇంటి పక్కకు ఇంటి లోపల అందరూ పెట్టేసుకున్నారు శివలింగాలు. కాశీలో ఎన్ని శివలింగాలు దర్శనం చేస్తాడో మనకి కాశీలో వెళ్తే. ప్రతి గల్లీలో శివాలయం, ప్రతి గల్లీలో శివాలయం, ఎక్కడ పడితే అక్కడ శివుడు లింగాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సీతారాముడిని పెట్టారు, ఇక్కడ ఉపాలయాలు చిన్నగా. హాయ్ హలో, హరే కృష్ణ ఫ్రెండ్స్, స్వామి హనుమంతుడు. చూసారు కదా, ఇక్కడ మనం కాశీలో గవలమ్మ టెంపుల్ కి వచ్చాము. బయట ఇక్కడ ఇలాగే ఉంటాయి సన్న సన్న వీళ్ళు గల్లీలు, ఇక్కడ బాబాస్ ఉంటారు ఇలాగా. సో చిన్న సన్న గల్లీ అన్ని ఇట్లానే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది గవలమ్మ టెంపుల్ కాశీలో. అంటే గవలమ్మ అంటే మనము ఎల్లమ్మ అంటాం కదా, సో ఎల్లమ్మ అవతారం అనే అంటున్నారు. సో గవలమ్మ గవలు తీసుకోండి అంటున్నారు. సో ఇక్కడ ఏదో ఇక్కడ బయట టెంపుల్ అవుట్ సైడ్ అంతా ఇది సిటీ ఏరియా ఉన్నట్టుంది ఇక్కడ కాశీలో, వారణాసి బనారస్లో. సో ఇక్కడ ఇది ఒక టెంపుల్ అన్నమాట గవలమ్మ అని. ఈ ఇంత పెద్ద చెట్టు బాగుంది, రాగి చెట్టు ఉన్నట్టుంది. సో ఈ చెట్టు కిందనే గవలమ్మ టెంపుల్ ఉంది చిన్నగా. సో బట్ ఇక్కడ చాలా పవర్ ఉంది అని అంటారు చాలామంది. నమ్మకంతో ఇక్కడ కాశీకి వస్తే, విజిట్ చేస్తే, కాశీ విశ్వనాథ్ని చూస్తే మనము ఖచ్చితంగా గవలమ్మని దర్శనం చేసుకొని వెళ్ళాలి అని అంటారు. సో అందుకని నేను కూడా వచ్చాను చూడ్డానికి ఫ్రెండ్స్. ఇది కాశీలో గవలమ్మ టెంపుల్. గవలమ్మ అంటే మహాలక్ష్మి అవతారం అంట, ఇక్కడే అమ్మవారు ఉద్భవించిందంట లక్ష్మీదేవి. సో కాశీ విశ్వనాథుడికి సిస్టర్ అక్కగా ఉన్నది ఇక్కడ లక్ష్మీదేవి, మహాలక్ష్మి గవలమ్మగా. సో మేము ఫ్యామిలీతో వచ్చాము, మా అంకుల్, మా ఆంటీ, మా పిన్ని, మా బాబాయ్ అండ్ అంకుల్ ఆంటీ, వి ఆల్ కేమ్ టుగెదర్. సో ఇక్కడ మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాము. కాశీకి వస్తే కంపల్సరీ మనము గవలమ్మ దర్శనం చేసుకోవాలి. సో మీరు కూడా గవలమ్మ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లక్ష్మీదేవి గవలు వేయాలి, గవలమ్మ దగ్గర గవలు దానం చేయాలి. సో మనకు కాశీ ఫలం దొరుకుతుంది గవలమ్మ దగ్గర, ఇక్కడ గవలు దొరుకుతాయి. ఏ మనము ఇలాగ గవ్వలు జాకెట్ బట్ట అమ్మవారికి తీసుకొని అమ్మవారికి దానం ఇవ్వాలి. కాశీఫలం మనకు గవ్వలు మీకు అని దానం చేయాలి అమ్మవారికి. సో మనకి చెప్తారా, ఇది గవలమ్మ గుడి. గవలమ్మ గుడిలో జాకెట్ ముక్కలు మనకు ఇక్కడికి వచ్చినాక కూడా ఇక్కడ లభిస్తాయి. జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, గవ్వలు అన్నీ మనకి ఇక్కడ లభిస్తాయి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవి తీసుకొని గుళ్ళో ఇచ్చినాక కాశీఫలం మాకు గవ్వలు మీకు అని పూజారి మనతో అనిపిస్తారు, అదే మనకు పుణ్యఫలం ఈ కాశీలో మనకు దొరికేది. సో అలా చెప్పి మనం అమ్మవారికి గవ్వలు సమర్పించుకుంటే కాశీకి వచ్చిన ఫలితం దొరుకుతుందంట. అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ లక్ష్మీదేవి గవలమ్మగా మనకు ధనాన్ని ధాన్యాన్ని అన్నీ సమర్పిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గవలమ్మ దర్శనం చేసుకున్నాము. గవలమ్మ దర్శనం అయిపోయింది ఇక్కడ. సో మాలాగా అందరూ కాశీకి వచ్చి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత గవలమ్మ లక్ష్మీదేవి అవతారం కదా, సో ఆమె దర్శనం చేసుకున్నాము.
సో అందరము ఇంటికి మళ్ళీ కాశీకి వెళ్తున్నాము ఇంకో టెంపుల్ చూడడానికి సో తిను కూడా మాలాగా వచ్చినారు గవలమ్మ టెంపుల్ చూడడానికి హాయ్ చెప్పండి హాయ్ గవలమ్మ టెంపుల్కి మేము కూడా దర్శనం కోసం వచ్చాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మిస్ కాకుండా చూడండి మాకు మేము మాకు తెలియలేదు లేటుగా తెలిసింది అందుకే మీకు ముందుగా తెలియపరచాలని ఈ వీడియో తీసి మీ ముందులు పెడుతున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాశీలో బనారస్లో ఉన్నాము బనారస్లో ఎస్కాన్ టెంపుల్ వచ్చాము ఫ్రెండ్స్ హాయ్ హలో హరే కృష్ణ ఈరోజు మనము ఎస్కాన్లో ఉన్నాము ఎస్కాన్ దగ్గర వచ్చాము ఇది కాశీ విశ్వనాథ్ ఉంటాడు కదా సో ఎస్కాన్ కాశీ విశ్వనాథ్ ఉంటాడు కదా అక్కడ ఉన్నాము హరే కృష్ణ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బనారస్లో కాశీలో ఎస్కాన్ టెంపుల్లో ఉన్నాను సో మీకు ఎస్కాన్ టెంపుల్ చూపిద్దామని ఇక్కడ వచ్చాను ఇది ఎస్కాన్ సో ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎస్కాన్ టెంపుల్ కాశీలో కూడా ఇట్స్ వెరీ నైస్ ఇక్కడ ద్వారం దగ్గర విష్ణుమూర్తి చాలా బాగున్నారు ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చాము ఎస్కాన్కి ఇక్కడ ఎవరు ఉన్నారు ఎస్కాన్లో శివుడి ఇది మనం వచ్చింది వారణాసి కదా సో వారణాసిలో ఇక్కడ ఎస్కాన్లో శివలింగం ఉన్నది ఓం నమః శివాయ ఈయన ఎవరో గురువు ఉన్నట్టున్నాడు నాకు కూడా తెలియదు సో అడిగి మీకు పెడతాను వాయిస్ మెసేజ్ ఫోటో ఒక్క నిమిషం ఇది ఒకటి కంప్లీట్ చేసి తీస్తా సో ఫ్రెండ్స్ మహావిష్ణు మా అంకుల్ ఆంటీ కూడా వచ్చారు నాతో సో ఫ్రెండ్స్ చూసారు కదా రాధాకృష్ణ జయ శ్రీ రాధాకృష్ణ సో ఫ్రెండ్స్ మన రాధాకృష్ణ చైతన్య మహాప్రభు చూసారు కదా చాలా బాగుంది కాశీలో ఎస్కాన్ టెంపుల్ సూపర్ సో నైస్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఎలిగెంట్ ఇట్స్ టూ బ్యూటిఫుల్ దిస్ పిక్చర్ చూడండి కుచేలుడు లైటింగ్స్ ఎంత బాగా పెట్టారు చూసారా కనిపిస్తుందా చాలా బాగుంది చూడండి రాధాకృష్ణ సీతారాములు వాళ్ళ మ్యారేజ్ సెరమనీ చేస్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ హరే కృష్ణ టు యూ ఆల్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ హరే కృష్ణ స్వామి అందరూ బాగున్నారు రాధాకృష్ణ బాగున్నారు చూడండి సూపర్ ఆల్టర్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సంకటమోచన్ హనుమాన్ టెంపుల్ వచ్చాము సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ విత్ మీ ఇక్కడ చాలామంది స్వీట్స్ ఎక్కిస్తారు గాడ్కి సో స్వీట్స్ ఫ్లవర్స్ తులసిమాలలు అన్నీ చూడండి ఇక్కడ స్వీట్ బండార్స్ ఎట్లా ఉన్నాయో ఇక్కడ హనుమాన్కి స్వీట్స్ ఏ సంకటం నుంచి కాపాడినా ఇక్కడ వచ్చి స్వీట్స్ ఎక్కిస్తారనమాట శేఖర్ చెప్పాడు భగవద్గీత కూడా దుబాయ్లో బాగా ఫ్రెండ్స్ ఇక్కడి వరకే మనం సంకటమోచన్ హనుమాన్ టెంపుల్ చూడడం సో సంకటమోచన్ హనుమాన్
చూడండి ఫ్రెండ్స్, సంకటమోచన్ హనుమాన్ టెంపుల్ మనకి లోపలికి అలౌడ్ లేదు వీడియో. సో ఇక్కడి వరకే మనకి అలౌ చేస్తారు. సో కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర జై సీయారాం, జై సీయారాం, జై సీయారాం, సంకటమోచన్, జై సీయారాం, జై సీయారాం, సంకట్ మోచక్ హనుమాన్ టెంపుల్, బోత్ ఫేమస్ టెంపుల్, ఇసిలీ హమ్ లో దేఖ్నా కా వాస్తే ఆయే హైదరాబాద్ సే ఆయే కాశీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ subscribing my channel. మొబైల్ ఇక్కడ తీసేస్తున్నారు. ఏంటంటే మీ లోపలికి ఎలాడు ఉంటే ఎలాగో అలా మీరు ఇంకొకటి చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దుర్గామాత మందిర్ వెళ్తున్నాం చూడ్డానికి. కాశీ విశ్వనాథ్లో ఉంది. సో ఇందులో అలౌ చేస్తారో లేదో చూద్దాము. హలో కార్తీక్. సో ఫ్రెండ్స్ మనం దుర్గామాతకి ఫ్లవర్స్ తీసుకోవాలి కాశీ విశ్వనాథ్ టెంపుల్లో. సారీ, కాశీ విశ్వనాథ్ టూర్లో వచ్చాము. సో అక్కడ దుర్గామాత టెంపుల్. సో ఇక్కడ అమ్మవారికి పూలు, తామర పూలు, గులాబీ పూలు అమ్మవారికి, రాధాకృష్ణ కూడా ఉన్నారు. ప్రాచీన శ్రీ రాధాకృష్ణ మందిర్. శ్రీ రాధాకృష్ణ. ఇక్కడ కూడా చిన్న కాశీ విశ్వనాథుడు ఉన్నాడు. చిన్న కాశీ విశ్వనాథుడు ఇక్కడ కూడా ఉన్నాడు, భోలేనాథ్. ఇప్పుడు లోపల కృష్ణ అసలు పడట్లేదు కదా. రాధాకృష్ణుడు ఉన్నాడు ఇక్కడ, ఇలా ఉన్నాడు రాధాకృష్ణ, లడ్డు గోపాల్. ఓకే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. శ్రీ రాధాకృష్ణకి లోటస్ ఫ్లవర్, వాళ్ళ కమలాలకి అర్పణం. జయ శ్రీ రాధే కృష్ణకి జయ. ఇక్కడ కూడా మన కెమెరా లోపల అలౌడ్ లేదు. అంటే ఇక్కడ వరకు ఫోన్ తీసుకురానిస్తున్నారు కానీ దుర్గామాతని తీయొద్దని అన్నారు. సో మరి నేను ఒకదాన్ని చూస్తే మీకు కూడా చూపించాలని ఉంటుంది కదా. సో అమ్మవారికి దండం పెట్టుకొని మెల్లగా ఎలాగలాగా తీశాను. అప్పటికి ఒక ఆంటీ చూసి వద్దన్నది. సో స్టాప్ చేశాను. కొద్దిగా కనిపిస్తుంది చూడండి, దుర్గామాత చూడండి, అదిగో దుర్గామాత. జయ దుర్గామాతకి జయ. ఇది బయట ఉపాలయంలో, ఇక్కడ కూడా దుర్గామాత అనుకుంటా. ఒక శివాలయం చిన్నగా ఉంది, చిన్న శివలింగం ఉన్నది ఇక్కడ. ఇక్కడ పక్కకంతా షాపింగ్, సారీ షాపింగ్ కాదు, ఇక్కడ పక్కనే చిన్న చిన్న దుర్గామాత, వేరే అన్ని అమ్మవార్లు. ఇప్పుడు మనము తులసి మానస్ మందిర్ వెళ్తున్నాము. ఇది కూడా కాశీలో ఉంది. సో ఇక్కడ ఉన్న లోకల్ టెంపుల్స్ అన్నీ మనం కవర్ చేస్తున్నాము. సో ఇక్కడ మంచి మ్యూజియం ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో చూద్దాం పదండి ఎలా ఉందో. సో రీచ్ అయ్యాము, దగ్గరకు వచ్చేసాము, పక్కకు షాప్స్ ఇవన్నీ. సో కింద ఇట్లా ఉంటుంది, బయట వ్యూ ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుంది.
ఫ్రెండ్స్ మనం తులసి మానస్ మందిర్ వచ్చేసాము. ఇది బయట నుంచి వ్యూ. ఇక్కడ బయట అన్ని షాప్స్ ఉంటాయి. వచ్చినప్పుడు ఈ తులసి మానస్ టెంపుల్ కి కంపల్సరీ రావాలి, దర్శనం చేసుకోవాలి. చాలా పుణ్యం దొరుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది బిల్డింగ్. అవుట్ సైడ్ నుండి ఇక్కడ ప్లాంట్స్ కూడా చాలా మంచిగా పెట్టినారు. వ్యూ అంతా చాలా బాగుంది. బయట గార్డెనింగ్ అంతా చాలా బాగుంది. బిల్డింగ్ కూడా మంచిగా ఉంది. మార్బుల్ స్టోన్తో మంచిగా కట్టారు. డిజైన్ అంతా బాగుంది. పదండి, వెళ్దాం లోపలికి. ఇక్కడ ఎవరో డివోటీ ఫోటో పెట్టారు. మనకంతా పిక్చర్సే ఉంటాయి ఇలాగా లోపల మ్యూజియంలో కూడా. అక్కడ స్ట్రైట్ మనకు రాముడి మందిరం ఉంది. ఇక్కడ ఇక్కడ నుంచి కూడా బయట వ్యూ చూడండి. ఇది ఇది కట్టిన వాళ్ళ పేర్లు ఉన్నట్టున్నాయి చూడండి. చూడండి విండోస్ కూడా ఎంత బాగా ఉన్నాయి. చూడండి గార్డెన్ ఎంత బాగుంది. చాలా బాగుంది. ఇక్కడ అవుట్ సైడ్ మంచి ఫొటోస్ సెల్ఫీస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ నుంచే మనం వచ్చాము. చూడండి విండోస్ ఎలా ఉన్నాయి. కింద డిజైన్ పిలుస్తున్నారు, లోపలికి వెళ్దాం పదండి. సో ఫస్ట్ మనం దర్శనానికి వద్దంటున్నారు. ఫస్ట్ మ్యూజియం చూస్తారంట మా వాళ్ళు. అక్కడ టెంపుల్ ఉంది సీతారాముడిది. సో లోపల ఇలా ఉంటుంది కింద. సో మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి స్టార్ట్ మ్యూజియం. సో మా పిన్ని బాబాయ్ వాళ్ళు చూడండి. ఇక్కడ మానస్ ప్రదర్శిని అని ఇక్కడ ఒక గురు. ఈయన మనకి భగవద్గీత చెప్తున్నాడా, మరి ఏదో పురాణం చెప్తున్నాడు, అప్పుడు బుక్ చదువుతున్నాడు. ఇలా ఉంటాయి మొత్తం మ్యూజియంలో అన్నీ గాడ్కి సంబంధించినవి, డివోటీస్ వీళ్ళందరూ. పైకి వెళ్తున్నాము. నేను ఇక్కడ గ్రాండ్ మదర్ దగ్గర ఆంటీ వాళ్ళతో భరతుడు శ్రీరామచంద్రుడి పాదాలకు పూజ చేస్తున్న చిత్రం. సీ హౌ ఇస్ దిస్. రావణాసురుడు సీతామాతను ఎత్త వెళ్ళిపోతున్నప్పుడు గరస్మంతుడు రావణాసురుడితో పోట్లాడి ఒక రెక్క ఓడగొట్టుకున్న గరస్మంతుడు మహనీయుడు, చాలా గొప్పవాడు. పక్షి అయినా కానీ ఒక మాతకు సాయం చేసిండు. మన మనుషుల్లో ఇప్పుడు ఎవరికి ఎవరికి సాయం చేస్తున్నాం కానీ ఒక పక్షి ఓ సీతామాతకు సాయం చేసింది. ఇది తెలుసుకొని ప్రజలు కూడా మహావ్యక్తులాగా మారాలని పచ్చి. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి వ్యూ కింద ఎంత బాగుంది. ఎంత మంచి కన్స్ట్రక్షన్, ఎంత గణస్మంతుడు రావణాసురుడు గణస్మంతుడు గణస్మంతుడు. ఇప్పుడు మా ఇద్దరు అంకుల్స్ రామాయణంలో ఈ క్యారెక్టర్స్ అంతా ఎవరు అని రిమెంబర్ చేసుకుంటున్నారు. చాలా రోజులైంది కదా రామాయణం చూసి. అందుకే రామాయణము, భగవద్గీత, భాగవతము, మనం అందరం హిందూస్ అయి పుట్టినప్పుడు సనాతన ధర్మం ప్రకారం చదవాలి, రీడ్ చేయాలి. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సీరియల్లో క్యారెక్టర్స్ గుర్తు చేసుకోవాలంటే ఇట్లనే ఉంటుంది. మళ్ళీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కూడా గుర్తు చేసుకుందాము. ఈ పిక్చర్లో హనుమంతుడు ఉన్నాడు. రావణాసురుడి దగ్గరకు వచ్చాడు. సీతమ్మ తల్లిని వదిలేయని దూతగా రాముడి తరఫు నుంచి వచ్చాడు. సో సీతమ్మ తల్లిని వదలకపోతే ఏం దుష్పరిణామం జరుగుతుందో ముందుగా హెచ్చరించడానికి హనుమంతులు వారు రావణాసురుడి దగ్గరికి వచ్చాడు. ఇది ఆ పిక్చర్. చాలా బాగుంది కదా. ఇంకా మనకు తెలిసింది హనుమంతుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చేసిండు లంకని. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ మ్యూజియం ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చాలా బాగున్నాయి. చూద్దాం పదండి.
బోర్డ్ శ్రీరామ జన్మ అని ఉంది. ఇక్కడ వాళ్ళ రాజ్యం చేసిన మహల్, పక్కకు దుర్గామాత టెంపుల్, ఇందులో దుర్గామాత ఉంది. ఇక్కడ దుర్గ మాత్రం ఇది రాజులది కోటలాగుంది, శ్రీరాముడు వాళ్ళది. సో అక్కడ కింద వర్కర్స్ అంటే సేనాధిపతులు కానీ అక్కడ వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు. పైన రాణులు కూర్చొని ఉన్నారు, మహల్ నుంచి చూస్తున్నారు బయటికి. సో చాలా బాగుంది, ఇది దుర్గామాత దర్శనం ఇస్తుంది ఇక్కడ. సో మనలాంటి డివోటీస్ అక్కడ ఒక అమ్మాయి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. చాలా బాగుంది గోపురం, ఇది చూడండి ఎంత బాగుంది. ఇక్కడ సీతా స్వయంవరం జరుగుతుంది. ఇక్కడ రాముడు, లక్ష్మణ స్వామి, ఇక్కడ బోట్లో సీతాదేవి, ఇక్కడ గుహుడు ఉన్నాడు. సో పక్కకి సీతా స్వయంవరం ఇక్కడ. చాలా బాగుంది. మనకి లోపలికి కొద్దిగా దగ్గర నుంచి తీయడానికి అలౌ లేదు, బయట చాలా దూరం నుంచే మనకి స్టాప్ చేసేసినారు వే. సో నాకు ఇంతవరకే తీయడానికి వచ్చింది. సో మీకు చూపించడానికి కొంచెం దూరం నుంచే చూపిస్తున్నాము వీడియో, మనకు అక్కడికే స్టాప్ చేసేసారు. సో ఆల్రెడీ జూమ్ కూడా పెట్టాను, ఇంతే వస్తుంది ఇక్కడ. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. పైన రాజు, రాణి, దశరథుడు, మొత్తం శ్రీరాముడు రాజ్యం అనుకోండి ఇదంతా. సో నేను నా మొబైల్ నుంచి తీస్తున్నాను, అందుకే ఇలా వస్తుంది. సో ఇది ఇక్కడ వాలి సుగ్రీవుడు ఫైట్ జరుగుతుంది. ఇది చాలా లోపలికి ఉంది, ఇది ఇంకా దూరంగా ఉంది. జటాయు మోక్ష, జటాయు మోక్ష. ఇక్కడ ముందేమో రాముడు, లక్ష్మణుడు జటాయు చనిపోయినప్పుడు ఆయనకి చూసి ఏడుస్తుంటారు కదా పట్టుకొని, అక్కడ కింద ముందుకు అలా ఆ సీన్ ఉంది. వెనకాలనేమో వాలిది ఉండే. ఇక్కడ హనుమంతుడిది పెయింటింగ్ చూడండి, బాగుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కృష్ణుడు గోపికామాతలతో ఆడడము, మళ్ళీ హనుమంతుడు హృదయంలో శ్రీరాముడు, అన్ని సీన్స్ ఉన్నాయి. అక్కడ శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారో అది నడుస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు గోపికామాతలతో ఆడతాడు కదా రాసలీలలు కానీ రేపల్లలో, ఈ సీన్ ఇక్కడ నడుస్తుంది. సో ప్రతి చోట ఒక్కొక్క క్రియేటివిటీ పెట్టినారు. అక్కడ శ్రీరాముడిది పెట్టారు, ఇక్కడ కాషాయం బట్టలు వేసుకొని సీతమ్మ తల్లి, లక్ష్మణుడు అడవిలో వెళ్తున్నట్టుగా వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో అది చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ ఉంది. ఫ్రంట్ ఇక్కడ కృష్ణుడు రాసలీలలు గోపికామాతలతో డ్యాన్స్ చేస్తున్నట్టు చాలా మంచిగా పెట్టినారు. చూడండి ఎంత బాగుంది కృష్ణుడు, అందరూ అష్టసఖీస్తో ఎంత బాగా ఆడుతున్నాడు. ఈజ్ ఎంజాయింగ్ విత్ గోపికామాతాస్. ఇటు పక్కకు ఇంకా ఏదో సీన్ చూపిస్తున్నారు చూడండి, రైట్ సైడ్. ద్రౌపది మాత శారీ అడుగుతుంది, శ్రీకృష్ణుడు పైనుంచి శారీ అందిస్తున్నాడు. అక్కడ మహాభారత్ నడుస్తుంది అన్నమాట. పైన నరసింహస్వామి, అక్కడ దుర్గామాత, ఇక్కడ శ్రీ మహావిష్ణువుకి పాదసేవ చేసుకుంటుంది అమ్మవారు, ఇక్కడ విష్ణుమూర్తి. సో ఇక్కడ ఒక్క రూమ్లోనే ఇన్ని సీన్స్, ఇన్ని పురాణస్ నుంచి మనకు అన్నీ చూపిస్తున్నారు, ఎంత బాగుంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్కి ద్రౌపది మాతకి శారీ దుష్యంతుడు లాగుతుంటే అమ్మవారికి శారీ అందిస్తున్నాడు పైనుంచి. అది అంత క్లియర్గా పడలేదు కానీ మనకి అది చాలా లోపలికి ఉంది. ఇక్కడ ఇది మళ్ళీ వేరే, ఇది డౌన్ ఎంట్రన్స్. ఇక్కడ అంతా
చూడండి ఇక్కడ సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేసిన సీన్ ఎంత బాగుంది చూడండి అది నేను ఫస్ట్ చూసి అది రియల్ గా ఫైర్ అనుకున్నాను కానీ అదేదో ఫ్యాన్ పెట్టినారు పెట్టి అక్కడ ఆ పేపర్స్ అది రెడ్ కలర్ షైనింగ్ పేపర్స్ పెట్టినారు సో ఆ ఫ్యాన్ గాలికి అది అటు ఇటు మూమెంట్ అవుతుంటే మనకు అది నిజంగానే నిప్పుల్లాగా అనిపిస్తుంది ఇంకా అక్కడ రెడ్ లైటింగ్స్ పెట్టినారు సూపర్ గా ఉంది అక్కడ ఇది గరుడ కాదు కృష్ణుడు ఆ రాక్షసుడు గ్రద్ద రూపంలో వస్తే చంపుతాడు కదా ఆ సీన్ అది ఇక్కడ మళ్ళీ కృష్ణుడు మీరాబాయికి ఎన్ని ఎక్కడ చూసినా ఆయనకి కనిపిస్తాడు కదా సో డివోటీస్కి ఇక్కడ పోతనని చంపుతున్నాడు సో కృష్ణుడికి విషం ఇచ్చి చంపుదామని వచ్చిన పోతనకి కృష్ణుడు బుద్ధి చెప్పినాడు కదా సో టూ చిన్న అసలు 1 ఇయర్ నిండాను బేబీ కృష్ణుడు అప్పుడు పోతనని చంపేసిండు 3 మంత్స్ బేబీ అనుకుంటా ఇక్కడ మీరాబాయి కృష్ణుడికి రిమెంబర్ చేసుకుంటే కృష్ణుడు అన్ని చోట్ల కనిపిస్తున్నాడు అమ్మకి మీరామాతకి సో ఇక్కడ ఏదో రాక్షసుడు కృష్ణుడిని చంపడానికి వచ్చినప్పుడు కృష్ణుడిని మింగడానికి వస్తే కృష్ణుడు అతని మౌత్ని ఎలా ఓపెన్ చేసేసినాడు చూడండి అలాగే విరిచి చంపేస్తాడు బకాసురుడు ఇక్కడ శివుడు పార్వతీమాత శివుడు ఇద్దరు చర్చిస్తున్నారు ఇక్కడ యశోదమ్మ మజ్జిగ నుంచి బటర్ చిలుకుతుంది సో ఇక్కడ మళ్ళీ ఇది కృష్ణుడు సభలా ఉంది ఇక్కడ రాధాకృష్ణుడు రుక్మిణీదేవి ఉన్నట్టుంది ద్వారక ఇక్కడ అంత పైన పట్టపురాణులు సో అది రాజమహల్ కృష్ణుడికి సంబంధించింది ద్వారక అనుకుంటా ముందు చలికత్తలు అందరూ హెల్పర్స్ సహాయకులు సోల్జర్స్ పైనుండి పట్టపురాణులందరూ చూస్తున్నారు సభలో ఏం జరుగుతుందో ఇక్కడనేమో యశోదమ్మ బట్టర్ చిలుకుతున్నట్టు కృష్ణుడు చిన్న వెన్న గోపాలుడిలాగా వచ్చి వెన్న కోసం వాళ్ళ మదర్ దగ్గర ఇదిగో చూడండి శివుడు ఎంత బాగున్నాడు అక్కడ పక్క కూడా ఉన్నది చూడండి హనుమంతుడు ఇది కింద వ్యూ ఇక్కడ పార్వతీదేవి శివుడు ఇక్కడ అన్ని చిన్న చిన్న బాక్సెస్లో కూడా ఇలా పెట్టారు నేను చిన్న చిన్న బాక్సెస్లో కొంచెం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లాగా చూడండి ఏదో ఫారెస్ట్లో ఈయన ఎవరో గురువు ఉన్నాడు ఇక్కడ చూడండి బిల్డింగ్ ఎంత బాగుంది ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు సో దాన్ని బాక్స్లో పెట్టి చూపిస్తున్నారు కింద వ్యూ చూడండి చాలా బాగుంది తులసి మానస్ మందిర్ చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మనకి చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి కాశీకి వచ్చినప్పుడు తులసి మానస్ మందిర్ ఇక్కడ సీతారాము పిక్చర్స్ చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరం ఇంకా మేము కిందికి వెళ్తున్నాము సో పైన అంత చూసేసినాం కదా మ్యూజియం ఇంకా ఇక్కడ వాల్కి అన్ని దేవుడి పిక్చర్స్ ఉన్నాయి ఇంకా కిందికి వెళ్దాం ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది మనకు అవుట్ సైడ్ చూడండి సన్ కూడా ఎలా వస్తున్నాడు లోపలికి కింద చూడండి రాముడు టెంపుల్ మనకి పైనుంచి వ్యూ బాగా కనిపిస్తుంది అంటే అంత క్లియర్ లేదనుకోండి కాకపోతే మనకి రాముడు దర్శనం ఇక్కడ నుంచి కూడా పైనుంచి కూడా అవుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం కిందికి వెళ్దాం ఇప్పుడు కింద వెళ్ళి చూద్దాం రాముడి దగ్గర నుంచి సో కిందికి వచ్చాము సో పదండి నాతో దగ్గరికి వెళ్ళి చూద్దాం రాముడిని సీతారాముడు దర్శనం వచ్చినప్పటి నుంచి చేసుకోలేదు మ్యూజియం అనుకుంటూ అందరూ పైకి తీసుకెళ్ళినారు ఇప్పుడు సీతారాముడు చూడండి శ్రీరాముడు పాదాలు స్వామి పాదాలు సీతారాముడిని స్ట్రైట్గా ముందు కనిపిస్తున్నాడు శ్రీరాముడు పక్కకు
పక్కకు లక్ష్మణస్వామి, ఇటు పక్కకు సీతమ్మ తల్లి, ఇక్కడ పాదాలు మల్లి, ఇటు పక్కకు ఇక్కడ ఎవరో మాతాజీ ఉన్నారు. సో నాకు ఇక్కడ బోర్డు కూడా లేదు, చూసి చదువుదామంటే ఎవరో తెలీదు, బట్ ఎవరో అమ్మవారు ఉన్నది. ఇక్కడ సీతారాముడు చూడండి, జూమ్ చేశాను, కనిపిస్తుందా? సీతారాముడు పాలరాతితో తయారు చేసినారు, బాగుంది, చాలా బాగుంది. సీతారాముడు లక్ష్మణస్వామి, కిందన్నీ ఉప విగ్రహాలు. సీతారాముడు వాళ్ళది చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది తులసి మానసం. ఫ్రెండ్స్, ఇది కాశీ విశ్వనాథ్ దగ్గర బాగుంది కదా, త్రిదేవ్ టెంపుల్, బనారస్ టెంపుల్. బనారస్లో త్రిదేవ్ టెంపుల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఉంటారు. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ విత్ మీ ఫ్రెండ్స్. అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. ప్లీజ్ కమ్ విత్ మీ, ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ మీ. అవుట్ సైడ్ షాపింగ్ కూడా బాగుంది. ఒక ప్రసాదం ఇక్కడ ఇస్తున్నారు, చాలా బాగుంది. త్రిదేవ్ మందిర్ అని సో టెంపుల్ లోపల చూడండి, డిజైన్ బాగుంది. అదండి లోపల. సో ఫ్రెండ్స్, కాశీలోని త్రిదేవ్ టెంపుల్ ఇది. చాలా బాగుంది. సో డోర్స్ చూడండి, అన్ని ద్వారాలే చూసారా. సో హీఈస్ మై అంకుల్. మా అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు మాతో. సో చూడండి, అమ్మవారిని దర్శించారు కదా ఫ్రెండ్. సో సాలాసర్ భగవాన్జీ అని ఈ గాడ్ నేమ్ అన్నమాట. సో పైన సీతారాం గణేశుడు, లక్ష్మణస్వామి, సీతారాం రాధేశ్యాం. సో కింద సాలాసార్ భగవాన్, అమ్మవారు, ఇటుపక్కకు అయ్యవారు. సో చూసారా, క్లియర్ ఉంది కదా. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ లుక్ చూడండి, ఇక్కడ ఎంత బాగుంది మందిరం. ఇక్కడ బయట నుంచి అంతా రాధాకృష్ణుని పెట్టారు, కింద హనుమంతుడు ఉన్నాడు. సో ఈ గాడ్ కృష్ణుడి యొక్క అవతారం అంట. సో నార్త్ ఇండియాలో ఈ భగవంతుడు కృష్ణుడు ఘాటు రామ్ రూపంలో ఇక్కడ మరి ఏ లీల చేశాడో నాకు తెలియదు, బట్ ఇక్కడ టెంపుల్లో అడిగాను ఈ గాడ్ నేమ్ ఏంటని. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో పేర్లు, నార్త్ ఇండియాలో పేర్లు డిఫరెంట్ కదా. సో భగవంతుడు అంతటా ఒకటే, బట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లీల చేస్తాడు. సో ఇది ఈ దేవుడు కృష్ణుడు యొక్క అవతారం అంట. ఇంకా నామ్ నేమ్స్ డిఫరెంట్. ఇంకా నామ్ బోలో, ఘాటు శ్యామ్జీ అంట. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నార్త్ ఇండియాలో నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, గాడ్ నేమ్స్. కాకపోతే కృష్ణుడు అవతారమే. సో ఈ ఫ్రెండ్స్ అందరు నాకు చెప్పారు, ఈ చిన్న ఫ్రెండ్స్ సే హాయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ త్రిదేవ్ టెంపుల్లో ఇక్కడ చిన్నపిల్లల గ్యాంగ్ వచ్చారు. సో అందరికీ హాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్. కాశీలో సో వీళ్ళందరూ టెంపుల్లో వచ్చారు ఇక్కడ. సో మా ఫ్యామిలీ మేము కూడా వచ్చాము చూడడానికి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
మళ్ళొకసారి ఓవరాల్ వ్యూ చూడండి. ఈ త్రిదేవ్ టెంపుల్లో ఇలా మూడు పాలయాలు ఉన్నాయి. దర్శనం చేసుకున్నప్పుడు ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చాము బయటికి. ఒకసారి సో ఇక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, తీసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మనము దర్శనం చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. త్రిదేవ్ టెంపుల్లో ప్రసాదం తీసుకున్నాను, మీరు కూడా నాతో తినండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బయటికి వచ్చేసాము. సో ఇప్పుడు మళ్ళీ వేరే టెంపుల్ నుంచి ఆ దారిల నుంచి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ, ఇది మనము మధ్యాహ్నం చూసినాం అనుకుంటా కదా, తులసి మానస మందిర్ కదా ఇది. మనం ఇక్కడ మధ్యాహ్నం వచ్చాము, ఇప్పుడు మళ్ళీ వేరే టెంపుల్ నుంచి రిటర్న్ వెళ్తున్నాం కదా. సో ఇది ఇక్కడ నుంచి వెళ్తున్నాము. నైట్ వ్యూ చూడండి, లైటింగ్స్తో చాలా బాగుంది. ఇక్కడ బాగుంది అవుట్ సైడ్ చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. ఇక్కడ మేము సౌండ్ ఆఫ్ చేసినాము, సోల్ అయితే పడిపోతుంది. సో ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ అంటే బయట ట్రాఫిక్ ఎక్కడైనా అట్లనే ఉంటుంది అనుకోండి. ఇంకా మూవ్ అవుతున్నాము, కొద్దిగా టీ తాగుతారంట మా అంకుల్ ఆంటీ వాళ్ళు. సో అక్కడ వెళ్దాం పదండి. నేనైతే టీ కాశీలో ఉన్నాను. ఇక్కడ కాశీలో మంచి మా పేరెంట్స్ మా అంకుల్ వాళ్ళందరూ టీ తాగుతారు. సో నేనైతే తీసుకోను, బట్ ఇక్కడ అమిత్ టీ షాప్ ఉంది, అక్కడ చాలా బాగుంది. మీరు కూడా వచ్చి విజిట్ చేసి అక్కడ తాగండి, బాగుంటుంది. एक छोटा चाहिए हमको, हम पियेंगे. సౌండ్ పొల్యూషన్ బాగుంది, సౌండ్ తగ్గించేసాను. ఇక్కడ టీవీ ఈ గైడ్ చెప్పాడు ఇక్కడ బాగుంటుందని. సో ఇక్కడ వచ్చాము, బాగుందంట. మా రిలేటివ్స్కి మా అంకుల్ వాళ్ళకి చాలా నచ్చింది. ఇక్కడ ఓల్డ్ సినిమా యాక్టర్ చంద్రమోహన్ వాళ్ళు కూడా వచ్చి తాగుతారు, తాగినారని ఏదో పిక్చర్ కూడా పంపించినాడు. నా వ్లాగ్స్లో పెట్టండి మేడం, చూపించండి అని. సో అది కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి ఇక్కడ బయటది ఉంది, ఇక్కడ ఏం మనకి చైర్స్ అది ఇది లేదు. చిన్నగా అక్కడ చెట్టు ఉంది, చెట్టు కింద ఏదో కూర్చోవడానికి వేస్తారు. సో అక్కడ కూర్చొని అందరు టీ తీసుకుంటున్నారు, చాలామంది వచ్చారు. చాలా బాగుంది టేస్ట్ అని అంటున్నారు. అది చాలా ఫేమస్ అంట, వీళ్ళు 20-30 ఇయర్స్ నుంచి ఇక్కడ రన్నింగ్ అంట టీ సెంటర్. సో చెప్పమన్నారు. సో వీళ్ళు పోయేవాళ్ళు కూడా ఫేమస్ కూడా తాగుతారు. వచ్చినప్పుడు వెళ్ళొచ్చారు. మేము ఈ అంకుల్ వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉన్నాము ఇక్కడ. సో ఈజ్ వెరీ గుడ్. ఇక్కడ వీళ్ళ గెస్ట్ హౌస్లో చాలా బాగుంది. మేము కాశీలో అన్నీ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్, లోకల్ టెంపుల్స్ అన్ని మాకు ఈ బ్రదర్ చూపించినాడు. మీ పేరండి? కాశీరాజు. ఈ బ్రదర్ పేరు కాశీరాజు. సో ఈయన మంచి గైడ్. మీరు కాశీకి వచ్చినప్పుడు ఈ బ్రదర్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని. మై ఫోన్ నెంబర్ 8840609536. సో ఈ బ్రదర్ని కాంటాక్ట్ చేసి ఇతనితో మీరు అన్ని లోకల్ టెంపుల్స్ చూడొచ్చు. అయోధ్య కూడా తీసుకెళ్తారంట. అయోధ్య, త్రివేణి సంగం, గయా, బుద్ధ గయా, నైమిసరణ్యం, అన్ని టెంపుల్ తర్వాత అన్ని టెంపుల్స్ ఈ బ్రదర్ మీకు మంచిగా చూపిస్తారు. సో మాకు కూడా ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం కష్టం అనుకోకుండా అన్ని టెంపుల్స్ ఓపికతో, ఎక్కువ టైం తీసుకున్నా సరే చాలా పేషెన్స్తో మంచిగా మాకు చాలా మంచి గైడ్గా ఇక్కడ అన్ని టెంపుల్స్ చూపించినాడు. సో గంగారతి, గంగాఘాట్, 64 ఘాట్, కాశీలు, విశాలాక్షి అమ్మ, వారాహి అమ్మ టెంపుల్, విశ్వనాథ్ టెంపుల్, మాతా అన్నపూర్ణ టెంపుల్, కాశీ కొట్వాల్, కాలభైరవ్ టెంపుల్, అన్ని టెంపుల్ తర్వాత కాశీ. అన్ని అన్ని
ఫేమస్ టెంపుల్స్ అన్నీ మనకు తెలియదు కదా, మనం ఇక్కడ లోకల్ కాదు కదా. సో కాశీకి వచ్చినప్పుడు ఈ బ్రదర్ని కాంటాక్ట్ చేయండి, మంచి చూపిస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్, హరే కృష్ణ.